Hi, hello, good morning and welcome to the vlog. ఎలా ఉన్నారండి? ఒకరోజులోనే ఎలా ఉంటారు? అందరూ బాగానే ఉండి ఉంటారు. ఎవరికన్నా బాగోకపోతే కామెంట్లో చెప్పండి, సరేనా? కామెంట్లు కూడా ఇంపార్టెంట్ అనంట. ఇంపార్టెంట్ అండి, గుర్తొచ్చింది. ఇవాళ మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్లాగ్ చేయడం అంటే ఎలా ఒకలా చేస్తున్నాను, బట్ ఏంటంటే దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదు అనమాట. ఆ వ్యూస్ రావడం కోసం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది యూట్యూబ్లోనే చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి కదా. సో వాటిలో ఒక ట్యూటోరియల్ ఏదన్నా ర్యాండమ్గా ఒకటి పిక్ చేసి దాన్ని చూసి దాని నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ ఇక నుంచి ఏంటంటే యూట్యూబ్ మీదే డిపెండ్ అవుదాం అనుకుంటున్నాను కదా, అందుకని చెప్పి దీన్ని కొంచెం బెటర్గా చేద్దాం అనుకుంటున్నాను. రండి, నాతో పాటు మీరు కూడా నేర్చుకుందరు. కానీ ఒక ఏదన్నా ఒక వీడియో చూసి ఆ వీడియోలో చెప్పేదాన్ని బట్టి మనం చేస్తున్న తప్పు ఏంటి, నేను ఐ మీన్ తమ్నేలా ఏంటి ఏంటి అన్నది నెక్స్ట్ చూద్దాం. వీడియో చూస్తున్న బట్టి టిఫిన్ కూడా చేసేస్తా, టైం వేస్ట్ లేకుండా. టిఫిన్ వచ్చి దోశ అనమాట. సో ఈ దోశ తింటూ ట్యూటోరియల్ చూద్దాం. ఈయన పేరు సాయి కృష్ణ అంట. సరే, మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది ఏంటంటే ఈయన ట్యూటోరియల్స్ అనమాట యూట్యూబ్లో గట్రా చేస్తున్నట్టున్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి, అందులో ఒక సెలెక్ట్ చేసుకున్నా. ఇది వచ్చేసి 14:48 ఉంది వీడియో. సో ఇప్పుడు దీన్ని ఫాలో అవుదాం, తినుకుంటూ నేర్చుకుందాం అనమాట మనం చేస్తున్న తప్పేంటి, ఇంకోటి ఏంటి అన్నది. ఓకే, స్టార్ట్. ఇంటో సాయి కృష్ణ. సో మొత్తంగా వీడియోని బేస్ చేసుకుని మూడు విషయాలు నేర్చుకున్నానండి. అదేంటంటే ఫస్ట్ది క్లిక్ త్రూ రేట్ అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు ఓపెన్ చేసి దాంట్లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు వీడియోలు వరుస పెట్టి వస్తూ ఉంటాయి కదా. ఆ వరుస పెట్టి వచ్చే వాటిలో మనకు చూసి ఇది నచ్చింది చూడడం అని చెప్పి దాని మీద టచ్ చేసి ఓపెన్ చేస్తాం కదా. సో అలా ఓపెన్ చేయగలిగే లాగా తమ్నేలు పెట్టడం అనమాట. అలా తమ్నేలు పెట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అది క్లిక్ చేస్తారు. సో అది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ది వచ్చేసరికి ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ అంటండి. ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏంటంటే ఆయన చెప్పిందే నేనో చెప్తున్నాను, నాకు తెలిసింది కంటే అది చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూడడం ఒకటి, రెండోది ఏంటంటే చూసేది ఫుల్గా చూడడం అనమాట. ఇప్పుడు ఎంటర్టైనింగ్ ఉంటే జనాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఈ వీడియోని క్లిక్ చేసిన వాళ్ళు జస్ట్ ఒక 20-30 సెకండ్స్ చూడంగానే ఆపేసి ఉంటుంటారు. సో ఆడియన్స్ రిటెన్షన్ ఏంటంటే 50% ఉండాలంటండి. అంటే ఇప్పుడు నేను 10 నిమిషాలు వీడియో పెట్టాను అనుకోండి, దాంట్లో కనీసం 5 నిమిషాలు జనాలు చూడాలన్నమాట. ఖచ్చితంగా కనీసం ఏదో ఒకటి చూడాలి. అది ఆడియన్స్ రిటెన్షన్. ఆడియన్స్ రిటెన్షన్ ఉండాలంటే మనం వీడియో ఎంటర్టైనింగ్గా చేయాలి, బోర్ కొట్టించకూడదు అనమాట. అది సెకండ్ పాయింట్. సో మూడోది వచ్చేసరికి ఏంటంటే ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ అంటే ఏం చెప్పింది కృష్ణ గారు చెప్పింది, సాయి కృష్ణ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం వీడియో చూసేటప్పుడు ఇలా చూస్తున్నారు అనుకోండి, నేను ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినా కానీ లేదు ఆ పాట మీకు నచ్చినప్పుడు ఒక లైక్ కొడతారు చూడండి, లైక్ కొట్టడం, లేకపోతే మీరు మీకు అనిపించింది కామెంట్లో చెప్తారు కదా, కామెంట్ రాయడం కానీ అది ఎంగేజ్మెంట్ అనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే ఈ ఒక లైక్ కొడితే ఒక 15 మందికి ఇంకా అంటే చూసిన వాళ్ళకి నచ్చింది, ఒకళ్ళ లైక్ కొడితే 15 మందికి ఇంకా నెక్స్ట్ వెళ్ళిద్ది అంట వీడియో. కామెంట్ పెడితే ఒక కామెంట్ దానికి సంబంధించి మంచి కామెంట్ అవునాయి పిచ్చి కామెంట్ ఏదో ఒక కామెంట్ ఏదన్నా పెట్టినప్పుడు ఏమైందంటే దానివల్ల లైక్ కన్నా కూడా ఇంకా ఎక్కువ 50% ఛాన్స్ ఉంటుంది అంటే ఇంకా ఎక్స్ట్రా వెళ్ళే జనాలకి వెళ్ళేది. సో ఇవ్వండి ఈ మూడు పాయింట్లు నేర్చుకుందాం, దీన్ని బట్టి ఇక నుంచి చేద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ది తమ్నేల్ సరిగ్గా పెట్టాలన్నమాట. ఆ తమ్నేల్ సంగతి ఏంటో చూద్దాం. ఇవాళ ఆల్రెడీ ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను అనమాట, 9 వచ్చేసి ఉంటుంది అది. సో దాని సంగతి 3 గంటల తర్వాత వస్తుందంట. ఆ 3 గంటల తర్వాత ఆ తమ్నేలు ఎలా ఉంది ఏంటన్నా చూసి సరిగ్గా లేకపోతే అప్పుడు మళ్ళీ మారుద్దాం. సో నేర్చుకునే ప్రోగ్రామ్ అయిపోయింది, టిఫిన్ కార్యక్రమం కూడా పూర్తయిపోయిందండి. ఇంకా బయటికి వెళ్ళి ఏమని చేద్దాం, పదండి. రాత్రి బండి పెట్టుకోవడానికి మేము ఉంటున్న ఇంట్లో ఖాళీ లేక ఎదరింట్లో పెట్టాను అనమాట బండిని తీసుకెళ్తాం. ఇదిగోండి నా బండి, ఇదిగోండి. బయట ఎండ మండిపోతుంది అంతే.
బీభత్సంగా ఎండల మాత్రం. ఆ ఎండల సార్ అన్నట్టు నాకు ఉన్నాడు కదా ఒకే ఒక్క దోస్తు, ఆడి దగ్గరికి వెళ్తే ఆడేమో షాప్లో లేడంట, బయటకి ఎక్కడికి వెళ్ళాడంట పని మీద. ఈ మధ్యాహ్నానికి వస్తా అన్న, పని అంటే ఫంక్షన్ అంట, ఫంక్షన్ మీద పోయాడన్నమాట బాబు. నాకు కూడా చేయడానికి ఎటు నేరడానికి ఎటు ఏమి మైండ్కి రావట్లేదు అనమాట. అందుకని చెప్పి ఎండలో పడి తిరిగి అనవసరంగా బ్యూటీని పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇంటికి వచ్చాను. సాయంత్రం కొద్దిగా చల్లబడిన తర్వాత అప్పుడు బయటికి వెళ్దామండి, ఏదైనా చేద్దామండి. ఇదండి ఇప్పుడు పొద్దున్న ఇంటికి వచ్చిన కాడి నుంచి పరిస్థితి, ఖాళీ లేదనమాట. కనీసం బ్లాగ్ చేసుకుంటా కాదు కదా, బయటకు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. ఇలా కాపలా ఉండాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. అందువల్ల ఏం చేయకుండా పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నది వీళ్ళ దగ్గర. ఇప్పుడేమో అయిపోవచ్చింది, ఇది అయిపోయిన తర్వాత ఏమో మమ్మీ వెళ్ళి వాటర్ తీసుకురమ్మంటే, ఇంట్లో వాటర్ అయిపోయిన వాటర్ తీసుకురా అంటే. ఇంకో బ్లాగ్ ఎప్పుడు చేసుకోవాలి. మొత్తానికి పనులన్నీ అయిపోయినాయండి, అయ్యేసరికి కరెక్ట్ ఇప్పుడు 6:30 అయిందనమాట టైం. అందుకని చెప్పి సరదాగా తిరిగి వద్దాం అని చెప్పి బయలుదేరా. పదండి ఎక్కడికో చోటుకి వెళ్దాం. మా ఇంటికి దగ్గరలో గ్రౌండ్ ఒకటి ఉంది. మీకు పాత వ్యూవర్స్ అయితే, అదే పాత సబ్స్క్రైబర్లు అయితే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ పొద్దున్నే వాకింగ్ కూడా వచ్చేవాడి అప్పుడప్పుడు. కానీ చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ ఉండటం కూడా. వచ్చేసారా, షటిల్ ఆడేవాళ్ళు, వాకింగ్లు చేసేవాళ్ళు, అక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారు, వాలీబాల్ మ్యాచ్. అక్కడేమో సీనియర్ మోస్ట్ సిటిజన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారనమాట కుర్చీలేసి కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. చిల్ల పిల్లలు క్రికెట్లు ఆడేవాళ్ళు ఉన్నారు, షటిల్ ఆడుకుని బుడ్డ బుడ్డ పిల్లల కానీ పెద్ద పెద్దవాళ్ళు మొత్తం అందరూ ఉన్నారనమాట. కానీ ఇంతమంది ఉండేసరికి నాకు ఉన్న బుద్ధి కావట్లేదండి, ఏదోలాగా ఉందన్నమాట. అంతమంది జనాల్లో ఉండాలంటే కొంచెం ఏంటంటారు అనీజీగా ఉంది, అన్కంఫర్టబుల్గా ఉంది. అందుకని చెప్పి వెళ్ళిపోతున్నా. సంవత్సరాల తరబడి బ్లాగింగ్ చేస్తున్నా కానీ ఆ జనాల్లోకి వెళ్ళినప్పుడు చేస్తుంటే ఆ బెరుకు పోలేదండి, ఇంకా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఒక రకమైన దాన్ని ఏంటంటారు మొహమాటం కాదు, ఏదోట్లే అది. అందుకని చెప్పి అక్కడేం చేయలేదన్నమాట, వచ్చేసి వీడి దగ్గరికి మళ్ళీ. ఇప్పుడు దొరికాడు పొద్దుటి నుంచి, ఆడ పైన కొట్టుకుంటున్నాళ్ళే, చేయగలిగేది ఏం లేదు, కూర్చున్నా. బయట కూడా మొత్తం చీకటి పడిపోయింది. అందుకని చెప్పి బ్లాగ్ను కూడా ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. బట్ నెక్స్ట్ బ్లాగ్ అది బ్లాగ్ లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను, ప్లాన్ చేశాను, దానికోసం వెయిట్ చేయండి. సరేనా, ప్రస్తుతానికైతే ఇక్కడితో ఆపేస్తున్నాను బ్లాగ్ని. సో వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక మాట అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాటండి, చేసుకోకపోతే. అదేవిధంగా నా వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి, ఎందుకంటే ముందు ముందుకు వెళ్ళాలి కదా మనం. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. సో బాయ్ బాయ్.